ఒక టీచర్ ఉంటారు, ఆయనకి కుక్క పిల్లలన్నా చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం ఉంటుంది. ఒకరోజు ఆయనది బర్త్డే ఉంటుంది, చిన్నపిల్లలందరూ ఆయనకి గిఫ్ట్ చేసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. ఆయనకి ఒక హ్యాబిట్ ఉంటుంది, గెస్సింగ్ హ్యాబిట్ ఉంటుంది, అంటే ప్రతి ఒక్కదాన్ని గెస్ చేస్తూ ఉంటాడు. ఏమేమి ఎత్తుకొని వచ్చారు వాళ్ళ గిఫ్ట్లో గెస్ చేస్తాడు, అది కరెక్ట్ అవుతుంది, పిల్లలందరూ హవాక్ అవుతూ ఉంటారు. అలాగే ఒక చిన్న పాప గిఫ్ట్ తీసుకొస్తుంది, ఆ గిఫ్ట్లో ఉన్నది ఆయన కరెక్ట్గా గెస్ చేయలేకపోతాడు, దాంట్లో యాక్చువల్గా కుక్క పిల్ల ఉంటుంది, ఆయన రాంగ్ గెస్ చేసి ఉంటాడు. ఇక్కడికి కథ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం స్మాల్ థింగ్ నేర్చుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా కూడా రియాలిటీలో బతకడం నేర్చుకుందాం, గెస్ చేయడం తగ్గిద్దాం. ఎప్పుడైనా గెస్ చేసింది 100% నిజమవుతుందన్న గ్యారంటీ లేదు. రియాలిటీ 100% జరిగేదే జరుగుతుంది, రియల్ లైఫే కదా. అదేవిధంగా గెస్ అనేది దేర్ మే బి ఏ ఛాన్స్, 50% అలా అవ్వచ్చు ఇలా అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా ఒకవేళ ఇన్కేస్ మీకు ఎవరికైనా గెస్ చేసే హ్యాబిట్ ఉందనుకోండి, దాన్ని తగ్గించుకుందాం. ఎందుకంటే గెస్ చేసిన తర్వాత ఒకవేళ రాంగ్ అయితే కొద్దిగా బాధపడాల్సి వస్తుంది. ఆ బాధపడేది ఎందుకనేసి నేను చెప్తున్నాను. ఆ బాధపడడం మానేయాలి అంటే గెస్ చేయడం ఆపేయాలి, రియాలిటీలో బతకడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కదానికి గెస్ చేసి పక్కన వాళ్ళని బాధపెట్టి మనము బాధపడేది అవసరం లేదు అంటున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ అక్షయ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్.